హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. మేము ఎగ్జిబిషన్లో వచ్చేసి ఇక్కడ ఒక 3 క్లిప్స్ చూపిస్తున్నాను కదా, ఈ 3 క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఈచ్ వన్ 40 రూపీస్. మనకి బయట అయితే 30 రూపీస్, 25 రూపీస్కే వస్తాయి బార్గెన్ చేస్తే, బట్ ఇది ప్రైస్ వచ్చేసి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్. ఇలాంటి ఒక 3 తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న పూజా ఐటమ్స్, ఈ 3 ఐటమ్స్ వచ్చేసి ఒకే షాప్లో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి ధూప్ స్టిక్ స్టాండ్ అండి. లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారు ఇలా క్లోజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి లలితాంబరి. ఇది ఇంకా నేను ట్రై చేయలేదు, ట్రై చేశాక మళ్ళీ ఒకసారి ఎలా వర్క్ అవుతుందో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ధూప్ స్టిక్ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే రోజ్, ఇదైతే చందనం, అండ్ రిమైనింగ్ అన్ని నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. నేనైతే యూజ్ చేశానండి, చాలా బాగా అయితే స్మెల్ వస్తున్నాయి. బట్ ఇదైతే వచ్చేసి ఇలా ఓపెన్ చేసి మనం ఇందులో ఒక ధూప్ స్టిక్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే, చాలా సింపుల్. ఇవైతే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇదైతే రోడ్ సైడ్ పెట్టారండి. ఇదైతే లాంత్రన్, ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది. నైట్ టైం కానీ డెకరేషన్ టైంలో కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో వచ్చేసి 3 కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. మనకి ఇక్కడ వచ్చేసి బ్యాటరీస్ అనేది మనం అయిపోయినప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆఫ్ అండ్ ఇది రెడ్, ఇది వైట్ అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్. ఇది దీపావళి టైమ్స్లో కానీ ఏదైనా అకేషన్లో కానీ ఫెస్టివల్స్లో కానీ బాగా యూజ్ అవుతుందండి డెకరేషన్ పార్ట్లో. అండ్ ఇది వచ్చేసి మనం చిన్నప్పుడు చాలా చోట్ల తిరునాళ్ళు అక్కడ ఇక్కడ చూసే ఉంటాము. ఇది టీవీస్ మీద ఎక్కువగా షోకేస్ పర్పస్ పెడుతూ ఉంటారు. అండ్ ఇది కూడా వచ్చేసి బ్యాటరీ సిస్టమేనండి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది కూడా మనకి కావలసినట్లుగా 3 కలర్స్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది, డే టైం కాబట్టి కొంచెంగా స్పార్కిల్ అవుతుంది. ఇక్కడ చూసారా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. మనకి మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడైతే బాగా కనిపించట్లేదండి, నైట్ అయితే బాగా కనిపిస్తుంది. చూసారా ఇలా అయితే అన్ని లైట్స్ అయితే వస్తాయి. ఇదైతే రిమూవబుల్, ఇక్కడ వచ్చేసి మనం ఇలా రిమూవ్ చేసుకోవచ్చు, మనకు కావాలనుకున్నప్పుడే అటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జిబిషన్లో ఈ 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి జూట్ బ్యాగ్స్ అంటాం కదా అవి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా క్రీపర్ వర్క్ లాగా ఉంది. ఇదైతే చాలా చాలా బాగుంది, నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను దీన్ని. ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ కంఫర్టబుల్గా ఉంది. మనకి ఈ లోపల ఇలా వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు ఇలా మనం పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చారు. లోపలైతే ఇలా ఒక పార్టీషన్ అయితే ఇచ్చారు, స్మాల్ పార్టీషన్. మనకి స్పేషియస్గానే ఉంది,
ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అండి, చాలా బాగుంది. మేకప్ కిట్ ఇలాంటివి కూడా క్యారీ చేయొచ్చు. ఏదైనా ఎలక్ట్రిక్ చార్జర్స్ ఇలాంటివి, ఏదైనా బాక్స్, ఏదైనా స్మాల్ బాక్స్ బాక్సెస్ లాంటివి కూడా క్యారీ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. ఇదైతే ఆల్రెడీ యూస్ చేశాను. ఇది వచ్చేసి ఇంకొక బ్యాగ్ అండి. అండ్ నాంపల్లిలో ఈసారి యూనిక్గా వచ్చిన బ్యాగ్స్లో ఇది కూడా ఒక బ్యాగ్. అండ్ దీని మీద చూసారా, వార్లీ ఆర్ట్ అంటాం కదండి, ఇక్కడ వచ్చేసి ఇదంతా ఒక చైన్ సర్కిల్ లాగా ఇచ్చారు. అండ్ ఫ్లవర్ మోటివ్స్, ఇక్కడ హౌస్ ట్రీస్, ఇదంతా వచ్చేసి ఒక థీమ్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వీటికి కూడా వర్క్ అయితే ఉంది. ఇదైతే ఫుల్గా బ్యాగ్ అంతా ఇలానే ఇచ్చారండి, టూ సైడ్స్. ఇక్కడైతే వీ కట్ లాగా అయితే ఇలా ఇచ్చారండి. అండ్ ఇవైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఈ టూ బ్యాగ్స్. వీటి మీద ఇలా సన్నగా ఒక లేస్ లాగా కూడా ఇచ్చారు, ఇదే డిజైన్ని ఆ క్లాత్తోని, సేమ్ క్లాత్తో. అండ్ లోపల అయితే ఇలా ఉంది, ఒకటే సింగిల్ పార్టీషన్ అయితే ఏం లేదండి, ఒకటే సింగిల్ కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. బట్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనం వన్ ఆర్ టూ పేస్ క్లోత్స్ కూడా మనము క్యారీ చేయొచ్చు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. దీనిలో చాలా సింపుల్గా తీసుకెళ్ళాలి అంటే ఈ బ్యాగ్ అయితే సఫిషియంట్గా సరిపోతుంది జర్నీస్ అప్పుడు. ఇదైతే చాలా చాలా బాగుందండి. ఇది మోస్ట్ యూనిక్ అండ్ డిమాండ్ ఉన్న బ్యాగ్ ఈసారి నాంపల్లిలో అయితే. ఇక్కడ ఇలాంటివి ఏ ఒక వన్ ఆర్ టూ స్టాల్స్లోనే ఉన్నాయండి, అన్ని స్టాల్స్లో అయితే నాకు కనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న జిప్ బ్యాగ్ అయితే ఇచ్చారండి, జిప్ లాంటిది ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవడమే. మనకి ఇలా ఉంటుంది నీట్గా క్యారీ చేయడానికి వీలుగా. ఇదండి ఈరోజు వీడియో. నుమాయిష్లో నేను చేసిన షాపింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.